విజయవాడను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దుర్గమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని కనక దుర్గమ్మను కోరుకున్నానని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. మూలా నక్షత్రం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన సీఎంకి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, చైర్మన్ గౌరంగబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలు జరుగుతున్న తీరు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై సీఎం అధికారుల్ని ఆరా తీశారు. విజయవాడని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని చల్లగా చూడమని అమ్మవారిని ప్రార్థించానన్నారు. అన్ని నదులు అనుసంధానం కావాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని ఆకాంక్షించారు. ఒక పవిత్రమైన రోజున ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నారు. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో కనక దుర్గమ్మ బ్లెస్సింగ్స్ కోరుకుని ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన వసతులు కల్పించాం. క్యూ కాంప్లెక్స్ కానీ, ఈ ఏరియా బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ చాలా చేశాం. ఈ దసరా ఉత్సవాలు ఒక కన్నుల పండుగ జరగాలని, శాశ్వతంగా జ్ఞాపకం ఉండాలని, భక్తులకి ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఇక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దుర్గగుడి పరిసరాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రపంచంలోని మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న తన సంకల్పానికి అమ్మవారి దీవెనలు కోరానన్నారు. చాలా